కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దాంతో లొంగిపోవడానికి 3 రోజుల గడువు ఇవ్వాలని చిదంబరం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై ఆరోపణలున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి అనుచితంగా లబ్ధి కలిగేలా వ్యవహరించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఇప్పటికే చిదంబరాన్ని పలుమార్లు ప్రశ్నించాయి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. కార్తీ చిదంబరం గతంలో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ గడువును ఢిల్లీ కోర్టు పలుమార్లు పొడిగించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చిదంబరానికి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దాంతో లొంగిపోవడానికి 3 రోజుల గడువు ఇవ్వాలని చిదంబరం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై పలు ఆరోపణలున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి అనుచితంగా లబ్ధి చేకూరేలా వ్యవహరించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఇప్పటికే చిదంబరాన్ని పలుమార్లు ప్రశ్నించాయి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. కార్తీ చిదంబరం గతంలో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ గడువును ఢిల్లీ కోర్టు పలుమార్లు పొడిగించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చిదంబరానికి షాక్ తగిలింది.